Hello friends, నా పేరు ఆదిత్య and EV Telugu YouTube channel కి స్వాగతం. Friends, ఈ వీడియోలో మనం మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2 wheelers లో ఎక్కువ రేంజ్ ఇచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ 2 wheelers గురించి తెలుసుకుందాం. సో దీనికి మనం కంపెనీ క్లెయిమ్ చేస్తున్న రేంజ్ ని పరిగణలోకి తీసుకుందాం. ఎందుకంటే రియల్ లైఫ్ రేంజ్ అనేది మన డ్రైవింగ్ స్టైల్, స్పీడ్, టైర్ ప్రెజర్, వెహికల్ పైన ఉన్న లోడ్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ పై ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెహికల్ని జాగ్రత్తగా నడిపితే మంచి రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఈ వీడియోని ఇతర భాషల్లో చూడాలనుకుంటే ఈ వీడియో మనకి ఇంగ్లీష్, హిందీ, బాంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళ్ మరియు ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ ఛానల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఈ ఛానల్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 5లో మనకు కనిపించే వెహికల్ హీరో ఎలక్ట్రిక్స్ వారి ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ డ్యూయల్ బ్యాటరీ. ఈ వెహికల్ మనకి 1.5 కిలోవాట్ హవర్ల బ్యాటరీ ప్యాక్తో లభిస్తుంది. కానీ కంపెనీ క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసి 165 కిలోమీటర్లు. దీని టాప్ స్పీడ్ కేవలం గంటకు 45 కిలోమీటర్లు కావడంతో ఇది కంపెనీ క్లెయిమ్ చేస్తున్న రేంజ్ని ఇవ్వగలుగుతుంది. ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 67,500 రూపాయలు. నంబర్ 4లో ఓలా S1 ప్రో ఉంది. ఈ వెహికల్ మనకి 3.9 కిలోవాట్ హవర్ల లిథియం అయాన్ బ్యాటరీతో లభిస్తుంది. కంపెనీ వారి IDC రేంజ్ 181 కిలోమీటర్లు. బట్ ఓలా కస్టమర్స్ మాత్రం వారికి కేవలం 135 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెబుతున్నారు. కానీ ఒక కస్టమర్ తనకి 187 కిలోమీటర్ల రేంజ్ వచ్చిందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఇది కంపెనీ వారు ప్రకటించిన 181 కిలోమీటర్ల రేంజ్ కన్నా ఎక్కువ. కానీ దీన్ని మనం పూర్తిగా నమ్మలేం. కానీ ఓలా స్కూటర్స్ మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ తో లభిస్తున్నాయి. రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు బ్రేక్స్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ విడుదల అవుతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల వెహికల్ రేంజ్ పెరుగుతుంది. ఇక ఓలా S1 ప్రో యొక్క ఎక్స్షోరూమ్ ధర 1.3 లక్షలు. నంబర్ 3లో మనకి కోమకి రేంజర్ ఉంది. ఇది ఒక క్రూజర్ సెగ్మెంట్ వెహికల్. ఈ వెహికల్ని మీరు కోమకి వారి వెబ్సైట్లో చూడొచ్చు. ఇది మనకి 3.6 కిలోవాట్ హవర్ల బ్యాటరీ ప్యాక్తో లభిస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసి 200 కిలోమీటర్లు అండ్ టాప్ స్పీడ్ 75 కిలోమీటర్లు. ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 168,000. నంబర్ 2లో మనకి బూమ్ మోటార్స్ వారి కార్బెట్ 14EX ఉంది. ఈ వెహికల్ని మనం రివ్యూ కూడా చేశాం. ఆ వీడియోని మీరు మన ఛానల్లో చూడొచ్చు. డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్తో ఈ వెహికల్ మనకి 4.6 కిలోవాట్ హవర్ల బ్యాటరీ ప్యాక్తో లభిస్తుంది. దీని రేంజ్ 200 కిలోమీటర్లు మరియు టాప్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్లు. ఈ వెహికల్ యొక్క ధర 125,000 రూపాయలు. నంబర్ 1 గురించి మాట్లాడే ముందు ఒకసారి సింపుల్ 1ని గుర్తు చేసుకుందాం. ఇండియాలో సింపుల్ 1కి ఫాలోయింగ్ మామూలుగా లేదు. మంచి ఇన్వెస్టర్స్తో పాటు అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సింపుల్ 1 ఏర్పాటు చేసుకుంది. సో ఈ వెహికల్ని త్వరలోనే ఇండియన్ రోడ్లపైన చూడబోతున్నాం. ఇక ఫస్ట్ ప్లేస్లో గ్రావ్టాన్ క్వాంటా ఉంది. ఈ వెహికల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి, ఈ వెహికల్ 250 కిలోల లోడ్ని మోయగలదు. 2, ఇది మనకి 17-inch వీల్స్తో లభిస్తుంది. 3, డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్తో దీని రేంజ్ 320 కిలోమీటర్లు మరియు దీని ధర 99,000. సో ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి జెన్యున్ ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.